చీరాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉద్రిక్తంగా జరిగాయి. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నియోజకవర్గ నాయకులు ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. చీరాల మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కరణం బలరాం జెండా ఆవిష్కరణ చేస్తుండగా వైసీపీ నాయకులు తమను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. దీంతో ఆ సంగతి అధికారులను అడగండి అని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాల్లోనూ చెదరగొట్టడంతో వివాదం సద్దుమడిగింది. ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి జెండా ఎగరవేసేందుకు వచ్చారు. అదే సమయంలో వైసీపీ నాయకులు ఆమంచి శ్రీనివాసరావు తన అనుచరులతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. జెండా వందనంలో తాము కూడా పాల్గొనడానికి వచ్చామని తెలియజేశారు. ఆ సమయంలో మాజీ మంత్రి టీడీపీ నాయకులు డాక్టర్ పాలేటి రామారావు తన అనుచరులతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్తత మొదలయ్యింది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చ చెప్పే నేపథ్యంలో వైసీపీ టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి యత్నించారు. పోలీసులు ఈ తరుణంలో స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు.